హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాజికల్ గార్డెన్. నేను గత 3 సంవత్సరాలుగా మ్యాజికల్ గార్డెన్ పేజ్లో అప్పుడప్పుడు నా చిన్న గార్డెన్లో పెంచుకుంటున్న చెట్ల ఫొటోస్ పెడుతూ వస్తున్నాను. అయితే ఈ సంవత్సరం చాలామంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి అండ్ ఫేస్బుక్ ఫాలోవర్స్ దగ్గర నుంచి మెసేజెస్ వచ్చినాయి, ఇలా మేము వచ్చి మ్యాజికల్ గార్డెన్ని విజిట్ చేయొచ్చా, ఏమేమి చెట్లు పెరుగుతున్నాయో చూడొచ్చా అని చెప్పి. మా ఇంటికి దగ్గరలో ఉండే వాళ్ళకైతే మే 2nd వీక్ తర్వాత ఎప్పుడైనా రావచ్చు అని చెప్పాను. కానీ ఇలా వేరే స్టేట్స్లో ఉండేవాళ్ళు అండ్ డైరెక్ట్గా వచ్చి గార్డెన్ని చూడలేని వాళ్ళ కోసము ఈ చిన్న వీడియో చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. ఈ వీడియోలో బేసిక్గా ఈ గార్డెనింగ్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే లాస్ట్ 2 to 3 వీక్స్లో ఏమేమి కూరగాయల చెట్లు పెట్టినాము, అవి ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎంత పెరిగినాయి అని ఒకసారి చూపించాలని చెప్పేసి ట్రై చేస్తున్నా. ఈ ఫస్ట్ కంటైనర్లో నేను కొన్ని మిరప చెట్లు పెట్టిన. ఈ మిరప చెట్లలో మనకి చివరిలో కనిపిస్తుంది కదా చిన్న చెట్టు, ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక గార్డెన్ సెంటర్లో నేను ఈ చెట్టు కొనుక్కొచ్చిన. చాలా చిన్న చిన్న మిరపకాయలు ఉండే ఆ చెట్టుకి, అవి చిన్నగా ఉండే కానీ చాలా స్పైసీగా ఉండే. అవి నచ్చడం వలన నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా సీడ్స్ సేవ్ చేసుకోవడము, మళ్ళీ నార్ పోసి మళ్ళీ పెంచుకోవడము అలా చేస్తున్నా. సో అట్లా వచ్చిన చెట్టు ఇది. ఫిబ్రవరిలో అట్లా సీడ్స్ స్టార్ట్ చేసి కొంచెం పెద్దగైనాక ఒక 1.5 వీక్ బ్యాక్ ఈ కంటైనర్లోకి మార్చినాం బయట. అండ్ దాంతోపాటు ఒక 2 రెగ్యులర్ మిరప చెట్లు కూడా ఉన్నాయి ఇదే కంటైనర్లో. అండ్ అంతేకాకుండా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కొంచెం ఆకులు వెడల్పుగా ఉండి, ఇవి క్యాప్సికమ్ చెట్లు. ఇవి కూడా మనం ఏంటంటే సీడ్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, దాంట్లో మల్టీ కలర్ ఉండే యాక్చువల్గా, రెడ్ యెల్లో గ్రీన్ అండ్ ఆరెంజ్ బెల్ పేపర్ ప్యాకెట్ అని చెప్పేసి దాంట్లో నుంచి పెరిగిన చెట్లే ఇవి. ఆ సీడ్స్లో నుంచి ఈ చెట్లు మనకి పెద్దగా అయ్యేంతవరకు కూడా ఏ చెట్టు ఏ కలర్ కాయ కాస్తుందో కూడా మనం ఇప్పుడు చెప్పలేం. సేమ్ ఇట్లాంటి కంటైనరే ఇంకొకటి కూడా ఉంది, దీంట్లో కూడా సేమ్ అట్లనే మిరప జాతికి సంబంధించిన చెట్లే పెట్టినాం. ఇక్కడ చిన్న కంటైనర్లో చూస్తున్నారు కదా, ఒక 2 వీక్స్ బ్యాక్ బచ్చల కూర గింజలు పెట్టినాం దీంట్లో. చూస్తున్నారు కదా అన్నీ మంచిగా మొలిచినాయి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడు, కానీ బచ్చల కూర ఒక తీగలాగా వస్తుంది కాబట్టి ఈ కొంచెం పెద్దగా అయ్యే టైంకి ఏదైనా స్ట్రింగ్తో కానీ ఒక సింపుల్ ట్రెల్లిస్తో కానీ ఏదైనా సపోర్ట్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. నేను ఈ కంటైనర్లో ఒక 2 కీరా చెట్లు పెట్టినాం, కీరాతో పాటుగా కొన్ని మిరప చెట్లు కూడా పెట్టిన. మీరు చూస్తున్నట్లుగా కీరా అండ్ మిరపతో పాటు మనకి ఇక్కడ కొత్తిమీర కూడా ఉంది. కీరా చెట్లు ఏంటంటే తీగ జాతికి సంబంధించింది కాబట్టి కొంచెం పెద్దగా అవ్వగానే ఏదైనా ట్రెల్లిస్ పెట్టేసేసి మనము పైకి పంపించేసేస్తాం దీన్ని. అండ్ అట్లనే మిరప చెట్లు కూడా ఇలా భూమిని అంటుకొని ఉండే చెట్లు కాదు, ఇవి కూడా కొంచెము పైకి పెద్దగా పెరిగిపోతాయి. అప్పుడు ఈ కంటైనర్లో మనకు ఆల్రెడీ చాలా మట్టి ఉంది అండ్ ఇంకా స్పేస్ కూడా ఉంటుంది కాబట్టి ఆ అడిషనల్ స్పేస్ని, ఆ మట్టిలో ఉండే న్యూట్రియంట్స్ని యూజ్ చేసుకోవడానికి నేను ఇందులో కొత్తిమీర వేసిన. మనం ఇలానే ఏదైనా సింపుల్గా మెంతి కూర, ఏదైనా అదర్ సింపుల్ గ్రీన్స్ అట్లాంటివి ఇందులో వేసుకోవచ్చు. మనలో ఎవరైనా ఇలా స్పేస్ కన్స్ట్రెయిన్స్ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్ అండి. ఈ కంటైనర్లో చూస్తున్నారు కదా ఇది మెంతి కూర. మేము ఒక 2 వీక్స్ బ్యాక్ ఈ కంటైనర్లో మెంతులు వేసినాము. చూస్తున్నారు కదా ఎంత థిక్గా ఎంత బలంగా పెరిగిందో. ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేయాలనుకుని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏ వెజిటబుల్స్తో స్టార్ట్ చేయాలి అనే ఐడియా లేక హెసిటేట్ చేస్తున్న వాళ్ళు ఉంటే నేనిచ్చే సజెషన్ ఏంటంటే మెంతి కూరతోటి స్టార్ట్ చేయండి. ఇది చాలా ఈజీగా పెంచొచ్చు, మీరు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఈ మెంతి కూరను పెంచడంలో. ఒక్కసారి మీరు ఇది సక్సెస్ఫుల్గా పెంచిరంటే దానితో వచ్చే కాన్ఫిడెన్స్తో ఇంకా అడిషనల్ వెజిటబుల్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ గార్డెన్ బెడ్ చూస్తున్నారు కదా, దీంట్లో ఈ గ్రిల్కి ఆనుకొని ఉన్న ప్లేస్లో ఆనప చెట్లు, పొట్ల చెట్టు పెట్టిన. ఈ ఫస్ట్ కనిపిస్తున్న 3 ఆనప చెట్లు కూడా ఫిబ్రవరి ఆ టైంలో గింజలతో స్టార్ట్ చేసిన చెట్లే. ఒక 1 వీక్ బ్యాక్ వీటిని గ్రౌండ్లోకి మూవ్ చేసినాం. ఇదే గార్డెన్ బెడ్లో కొన్ని టమాటా చెట్లు కూడా పెట్టినాము. ఇవన్నీ కూడా ఫిబ్రవరి నుంచి స్లోగా సీడ్స్తో స్టార్ట్ చేసి అవి కొంచెం పెద్దగా అయినాక లాస్ట్ 2 వీక్స్ నుంచి ఒక్కొక్కటిగా గ్రౌండ్లోకి మూవ్ చేసిన చెట్లే. అండ్ ఆ చివరిలో కార్నర్లో కనిపిస్తుంది కదా అది పొట్ల చెట్టు, అది కూడా ఇంట్లోనే గింజతో పెంచి లాస్ట్ వీక్ గ్రౌండ్లోకి మూవ్ చేసిన. ఇది కూడా ఒక చిన్న గార్డెన్ బెడ్, దీంట్లో 2 వీక్స్ బ్యాక్ గోంగూర గింజలు పెట్టినాము, అవన్నీ కూడా ఆల్రెడీ మొలిచేసినాయి. గోంగూర పక్కన ఉన్న ఈ ఖాళీ ప్లేస్లో 5-6 రోజుల క్రితం బెండ గింజలు పెట్టినాము, అవి కూడా ఒక 2 రోజుల్లో అలా మొలిచేస్తాయి.
ఈ గార్డెన్ బెడ్లో ఓన్లీ బెండ అండ్ గోంగూరనే ఉంది కాబట్టి కొంచెం కలర్ యాడ్ చేయడానికి ఈ కార్నర్లో ఒక పట్నం బంతి చెట్టు కూడా పెట్టినా. ఈ కంటైనర్లో రెండు కాకర చెట్లు పెట్టినా. ఈ రెండు చెట్లు కూడా ఇంట్లో గింజలతో స్టార్ట్ చేసి కొంచెం వెదర్ మంచిగా అవ్వగానే ఈ కంటైనర్లోకి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అట్లా మూవ్ చేసినాము. ఈ రెండు చెట్లు కూడా చాలా తొందరగా సెటిల్ అయిపోయి న్యూ గ్రోత్ని వెంటనే స్టార్ట్ చేసినాయి. చూస్తున్నారు కదా వీటి న్యూ గ్రోత్ ఎంత హెల్దీగా కనిపిస్తుందో. ఇక్కడ కనిపిస్తున్న కంటైనర్లు అన్నిట్లలో కూడా ఇంకా రకరకాల కూరగాయల చెట్లు పెట్టినాము. ఈ ఫస్ట్ కంటైనర్ చూస్తున్నాం కదా, దీంట్లో బుష్ బీన్స్ పెట్టినాము. ఇవి కూడా ఏంటంటే ఇంట్లో గింజల ద్వారా పెంచి తర్వాత ఈ కంటైనర్లోకి మూవ్ చేసిన చెట్లే. వీటికి ఇంట్లో ఉన్నప్పుడే పూత మొదలైంది. వీటిని బయటికి తీసుకొచ్చి పెట్టినాక 1 వీక్లోనే ఆ పూత కాస్త ఇలా పిందెల్లాగా అయిపోయి బీన్స్ కొంచెం పెద్దగా కూడా అవ్వడం మొదలైనాయి. ప్రస్తుతానికి ఈ చెట్లు వాటి ఎనర్జీ అంతా ఈ బీన్స్ని పెద్దగా చేయడంలోనే పెడుతున్నాయి కాబట్టి మనకి ఎక్కడ కూడా కొత్త ఆకులు కానీ కొత్త గ్రోత్ కానీ ఏం కనిపించట్లేదు. ఓన్స్ మనం ఈ బీన్స్ అన్ని దింపేసేసినాము అంటే ఈ చెట్టు మళ్ళీ స్లోగా కొత్తగా పెరగడం మొదలవుతుంది. ఈ బుష్ బీన్స్తో పాటు ఈ కంటైనర్లో కొన్ని టమాటా చెట్లు, దాంతోపాటు పక్కన ఒక చిన్న మేరీగోల్డ్ చెట్టు కూడా కనిపిస్తుంది కదా, ఈ కంటైనర్లో కూడా బుష్ బీన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని మిరప చెట్లు, క్యాప్సికం జాతికి సంబంధించిన చెట్లు ఉన్నాయి ఇక్కడ కంటైనర్లలో. దీంట్లో వంకాయ చెట్టు కనిపిస్తుంది కదా. అండ్ దీని పక్క కంటైనర్లో బీర చెట్లు ఉన్నాయి, ఒక రెండు బీర చెట్లు అండ్ ఒక టమాటా చెట్టు కూడా పెట్టినాం దీంట్లో. అండ్ పక్కన ఈ కంటైనర్లో కూడా ఒక టమాటా చెట్టు ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి రెండు దోస చెట్లు. అండ్ ఈ కంటైనర్లో మన ఇండియన్ బ్రాడ్ బీన్స్ చిక్కుడు జాతికి సంబంధించిన చెట్లు ఉన్నాయి ఇందులో. ఇవి ఇంకా కొన్ని వంకాయ చెట్లు, ఈ పక్కన మిరప చెట్లు. అండ్ అక్కడ గ్రీన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ గ్రీన్ కలర్ పాట్లో అది చుక్కకూర. అండ్ ఇక్కడ ఈ రెడ్ కలర్ కంటైనర్లో ఇవి కూడా కాకర చెట్లు. వీటిని కూడా ఇంట్లో పెంచేసేసి బయటికి ఒక 2 వారాల క్రితం మూవ్ చేసినాం అనుకుంటా. ఏమైందంటే వాటిని బయటికి తీసుకొచ్చినాక నెక్స్ట్ 2 డేస్లోనే మాకు చాలా పెద్ద వర్షము, గాలి అలా వచ్చింది. ఆ గాలికి ఈ చెట్లు కాస్త ఆకులు బాగా డ్రై అయిపోయినాయి. కానీ చూస్తున్నారు కదా, వాటికి ఆల్రెడీ ఉన్న ఆకులు డ్రై అయిపోయినా కూడా కొత్త గ్రోత్ స్టార్ట్ అయింది. సో ఇప్పటికైతే నేను కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ చెట్లు బ్రతుకుతాయి, పెద్దగా అవుతాయి అని చెప్పేసి. ఈ కంటైనర్లో కొన్ని రాడిష్ సీడ్స్ వేసినాము. ఇవి ఒక 4 వీక్స్ అవుతుంది మేము ఈ రాడిష్ సీడ్స్ ఇందులో వేసి. చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా వచ్చేసిందో చెట్లు. అండ్ కింద మీకు ఆల్రెడీ చూడొచ్చు రాడిష్ కూడా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంతకుముందు చెప్పినా కదా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మెంతి కూర చాలా ఈజీ పెంచడం అని చెప్పేసి, అట్లనే ఈ రాడిష్ కూడా చాలా ఈజీ పెంచడం. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే రాడిష్ తోటి ఇది మనకి తొందరగా హార్వెస్ట్ చేసుకునేది కూడా ఉంటుంది. ఒక 8 వీక్స్లో అలా మీరు రాడిష్ని హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఇప్పటివరకు మ్యాజికల్ గార్డెన్లో ఏమేమి కూరగాయలు, ఆకుకూరలు వస్తున్నాయో చూసినాం కదా. నెక్స్ట్ వీడియోలో మ్యాజికల్ గార్డెన్లో ఉండే పూలు అండ్ పండ్ల చెట్లని చూద్దాము. అప్పటి వరకు హ్యాపీ గార్డెనింగ్.